Yes, this is Dr. RSS. Yes, so రైతు సోదరులు, మిత్రులు, శ్రేయబిలాషులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో చాలా మంది రైతు సోదరులు అయితే కాల్ చేస్తున్నారు, పేను బంక లేదా సిట్రస్ సిల్లిడ్ అనేది కంట్రోల్ కావడం లేదు. సో దీని వీటికి నివారణకు మార్గాలు చెప్పండి అని పదే పదే ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. నేను ఆల్రెడీ సిట్రస్ సిల్ల లేదా జీడు లేదా పేను బంక లేదా ఎగిరే పేను, చక్కెర తెగులు, సో వీటిని వివిధ రకాలుగా వివిధ ప్రాంతాలలో పిలుస్తూ ఉంటారు. ఆల్రెడీ దీని గురించి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో పూర్తిగా దీని పుట్టు పూర్వోత్తరాల నుంచి మొత్తం అంతా చెప్పడం జరిగింది. కానీ సమయానుకూలంగా మనం కూడా మారుతూ ఉండాలి. ఏ విధంగా అయితే పెస్ట్ అయితే రెసిస్టెన్స్ పవర్ తెచ్చుకొని సమయాన్ని సందర్భంగా మారుతూ ఉంటుందో, మనం కూడా మారాల్సిన సమయం అయితే వచ్చింది. ఈ సిట్రస్ సిల్లిడు, పేను బంక, చక్కెర తెగులు, దీని గురించి వాస్తవాలు కనుక మనం మాట్లాడుకుంటే, అకార్డింగ్ టు రీసెర్చ్ అనేక పరిశోధన గ్రంథాల్లో సిట్రస్ సిల్లిడ్ గురించి ఏం చెప్తున్నారంటే, ఇది విశ్వవ్యాప్తం. ఇది ముఖ్యంగా ఆసియా కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. విశ్వవ్యాప్తం దీనికి సిట్రస్ సిల్లిడ్ అనే పేరు వచ్చింది ఎందుకంటే ఇది నిమ్మజాతి మొక్కల మీద మాత్రమే అటాక్ చేస్తుంది. కానీ కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి, అవి గురించి చెప్తాను, నేను లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ చూస్తే మనం ఏం చేసామంటే, తెలుసో తెలియకో హై డోసు వేయడం వల్ల సిట్రస్ సిల్లిడ్స్కు విపరీతమైన రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది. ఫీల్డ్ రెసిస్టెన్స్ అంటారు. ఫీల్డ్ రెసిస్టెన్స్ అంటే దానికి వాస్తవిక ఇమ్యూనిటీ అనేది పెరిగింది. ఎందుకు? అది మన వల్లే పెరిగింది. నేనేం చెప్తున్నా అంటే, కొందరికి నేనైతే కొన్ని ఫార్ములాలు ఇచ్చాను, చాలా బాగా పనిచేసేసారని నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫార్ములాలు మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అవే ఫార్ములాలు నా పీడిఎఫ్లో కూడా రాసి మీకు వాట్సాప్లో పంపిస్తాను ఖచ్చితంగా. ఓకే, సో చూడండి, మనకు మీకు అందుబాటులో ఉండే మెడిసినే చెప్తాను నేను. చాలామంది రైతు సోదరులు అడుగుతున్నారు, సార్ మీరు చెప్పే మెడిసిన్ అనేది అందుబాటులో లేదు అని. అందుకే నేను జాగ్రత్తగా గమనించండి, ఒక డిసీజ్కు 4-5 మెడిసిన్స్ చెప్తాను. ఏదో ఒకటి మీ లోకల్ ప్రదేశంలో దొరుకుతుందనే ఉద్దేశంతోనే. అందుకే ఇప్పుడు కూడా నేను కంట్రోలింగ్ మెజర్స్లో దాదాపు 4-5 చెప్తాను. ఓకే, డైమిథోయిడ్ తీసుకున్నారనుకోండి, అందులోకి వేప నూనె యాడ్ చేయండి, షాంపూ యాడ్ చేయండి. వేప నూనె యాడ్ చేసి ఈ స్ప్రెడ్డర్సు ఇటువంటివి లేకుండా షాంపూ యాడ్ చేయండి. అదేవిధంగా మోనోక్రోటోపాస్, 0.5 ml లేదా 1 ml మోనోక్రోటోపాస్ తీసుకోండి. దాంట్లోకి వేప నూనె 2 ml యాడ్ చేయండి, షాంపూ 1 ml యాడ్ చేయండి. ఓకే, అది జాగ్రత్త గమనించండి. ఇవి రెండు ఫార్ములాలు అయిపోయినాయి. ఇంకోటి, మూడో ఫార్ములా నోవాల్యూరాన్. నోవాల్యూరాన్ అనేది మనకు 10% ఈసీ దొరుకుతుంది. ఈ నోవాల్యూరాన్ 1 ml తీసుకోండి, వేప నూనె 2 ml తీసుకోండి, షాంపూ 1 ml. ఒకవేళ మీకు ఫీల్డ్లో విపరీతంగా ఎక్కడ చూసినా పెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కొద్దిగా డోస్ పెంచండి. డోస్ పెంచాలంటే ఎంత? నోవాల్యూరాన్ 2 ml పోవాలి, వేప నూనె 2-3 ml పోవాలి, షాంపూ 1 ml వేసి పిచికారి చేయించండి. అంటే నేనేమంటున్నా అంటే, మన తోటలో తీవ్రతను పట్టి మాత్రమే మనం పిచికారీ చేసుకోవాలి. అనవసరంగా ఒక్క చెట్టుకు కనిపించింది కదా అని స్ప్రే చేసుకోకూడదు. ఇది స్ప్రెడ్ అవుతుందా అంటే, ఎందుకు స్ప్రెడ్ కాదు, దానికి వింగ్స్ ఉన్నాయి, దానికి రెక్కలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఒక చోటు నుంచి ఇంకో చోటు పోతుంది. కొన్ని రీసెర్చ్ పేపర్లు ఏం చెప్పారంటే, మినిమం 20 ఏకర్స్ను కవర్ చేస్తుందంట. అది సిట్రస్ సిల్లిడ్ అనేది తన జీవితకాలం 2 నెలలు, ఆ 2 నెలల్లో దాదాపు 20 ఎకరాలు కవర్ చేస్తుందంట. చూడండి, అంటే అప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత ఉంటాయి, 10-5 ఎకరాలు ఉంటాయి. సో మనం స్ప్రే చేసుకుంటాము, పక్కన ఫర్ ఎగ్జాంపుల్ పక్కన రైతు ఉంటాడు, ఆ రైతు ఇంకొక రోజు స్ప్రే చేసుకుంటాడు, అట్లా పోతుంది, అవతలకు పోతుంది. అవతల రసం పీలుస్తుంది, గుడ్లు పెట్టేస్తుంది, పిల్లలు లేపుతుంది. ఆ పిల్లల జీవిత చక్రం ఎంత, మనము దాని యొక్క లైఫ్ సైకిల్ చూస్తే మొత్తము 2 వారాల లోపల గుడ్ల నుంచి పిల్లలు వచ్చి పెద్ద అయిపోతున్నాయి. 2 వారాలే అంటే, మనం ఈ వారం స్ప్రే చేసింటాము, అవి రెక్కలతో ఎగిరిపోయి పక్క తోటలో వాలింటాయి. ఆ పక్క తోట దాదాపు స్ప్రే చేయరు, ఒక మనకు వాళ్ళకు 10 రోజులు గ్యాప్ ఉంటుందనుకో, అప్పటికల్లా ఒక సైకిల్ రన్ అయిపోయి పెద్ద జీవులు అయిపోతాయి, మళ్ళీ ఈ పక్కకు వస్తాయి. విపరీతంగా ఒక్కసారి పెట్టి గుత్తులు పెడతాయి గుడ్లు. చక్కెర లేదా యూరియా అనేది ఇట్లా మనం పోసినట్లు అవుతుంది. ఆ విధంగా ఎగ్స్ పెడతాయి, రీప్రొడక్షన్ సైకిల్ ఎక్కువ వాటికి. సో అదిగాక ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి, వాటికి క్లైమేట్ ఫ్యాక్టర్ కూడా అనుకూలిస్తుంది, కాబట్టి వాటిలో రీప్రొడక్షన్ అనేది విపరీతంగా జరుగుతుంది.
సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ అంటే థయోమిథాక్సిన్, థయోమిథాక్సిన్ 0.5 గ్రామ్ తీసుకోండి, వేప నూనె 2 ml తీసుకోండి, షాంపూ 1 ml స్ప్రే చేయండి. తర్వాత ఇంకొక రౌండ్లో ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml తీసుకోండి, షాంపూ 1 ml తీసుకోండి, వేప నూనె 2 ml తీసుకోండి, సో స్ప్రే చేయించండి. సో అదేవిధంగా మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు ఆ మొగ్గ స్టేజ్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి కాబట్టి అసిఫేడ్ ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్లో తీసుకోండి, అందులోకి వేప నూనె షాంపూ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకోటి చెప్పేది ఏంటంటే మనము హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి రైతులు. హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అంటే పెద్ద విషయం ఏం కాదు, ఏం మనకేం పెద్ద అంత ఆయుర్వేద విద్యలన్నీ రావాలని ఏం లేదు. వెరీ సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అంటే తులసి ఆకులు ఉన్నాయి లేదా పుదీనా ఆకులు ఉన్నాయి, ఆ పుదీనా ఆకులను మీరు ఏం చేస్తారు, పుదీనా ఆకులను వాటర్లో బాగా కొద్దిగా దంచుకొని వాటర్లో నానేయండి. వాటర్లో నానేస్తే వాటర్లో ఉండే ఎక్స్ట్రాక్ట్ అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది. ఆ వాటర్లో కావాలంటే కొద్దిగా వేప నూనె, కొద్దిగా షాంపూ యాడ్ చేసి స్ప్రే చేయించండి. ఈ తులసి ఆకులు అంతే కొద్దిగా దంచుకొని నీళ్ళలో వేసేయాలి, దానిలో ఉండేదంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఆ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి షాంపూ వేప నూనె కలిపి పిచికారీ చేయండి. అదేవిధంగా యూకలిప్టిస్, యూకలిప్టిస్ అంటే జామాయిల్, జామాయిల్ ఆకులు రిపెల్లెంట్స్. ఇవి రిపెల్లెంట్స్ అంటే న్యాచురల్ రిపెల్లెంట్స్. న్యాచురల్ రిపెల్లెంట్స్ అంటే ఆ స్మెల్కు ఆ కీటకాలు ఆ స్మెల్ పడక దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇక వేప నూనె షాంపూ వేసాం కాబట్టి ఆ పత్రం అంతా మొత్తం సర్ఫేస్ అంతా కవర్ అవుతుంది. సర్ఫేస్ అంతా కవర్ కావడం వల్ల అవి రసం పీల్చలేవు లోపలికి. గుచ్చి అంటే ఫ్లోయం లోపలికి తన ముఖ భాగాలను గుచ్చి రసం పీల్చాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక లేయర్గా ఏర్పడడం వల్ల అవి గుచ్చి రసం పీల్చలేవు. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా వినండి, సార్ ఇది 500 ml లేదా ఇది 250 ml లేదా ఇది 100 ml, ఇది 1000 రూపాయలు, ఈ 100 ml 1000 రూపాయలు అంటారు, ఈ 100 ml 2000 రూపాయలు అంటారు. ఎంత పెద్ద కంపెనీ అయినా ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నా మనం అది ఎగిరే పురుగు అని గమనించుకోండి. దానికి రెక్కలు ఉన్నాయని గమనించండి, దానికి కాళ్ళు ఉన్నాయని గమనించండి, అది ఒక తోట నుంచి ఇంకో తోటకు ఎగురుతుంది అని గమనించండి, మీరు పిచికారీ చేసే సమయంలో అది ఎగిరిపోతుంది అని గమనించండి. ఓకే, దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది 1 నుంచి 2 నెలలు, అది పెట్టే గుడ్లు 500, దాని యొక్క పిల్లలు బయటకు వచ్చేది 1-2 వారాలు. సో ఇన్ని అంటే దాని యొక్క అడ్వాంటేజెస్ ఇన్ని పెట్టుకొని మనం ఏదో ఒక ఇన్సెక్టిసైడు, ఇది 1000 తెచ్చినాము, ఇంత కాన్సన్ట్రేషను, ఇది ఎక్సలెంటు, దీంట్లో 5 కలిసి ఉంటాయి, దీంట్లో 3 కలిసి ఉంటాయి, దీంట్లో 4 కలిసి ఉంటాయి, దీంట్లో 2 కలిసి ఉంటాయి, అంత ట్రాష్ చూడండి. ప్రకృతిలో ప్రతి ఒక్క జీవికి జీవించే హక్కు ఉంది. ప్రతి ఒక్క దోమ నుంచి, చీమ నుంచి, చిన్న పురుగు నుంచి జీవించే హక్కు ఉంది. ఎవరు దేన్ని కంట్రోల్ చేయలేరు. అట్లా కంట్రోల్ చేస్తే బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. బయోడైవర్సిటీ అంటే ఏంది, ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి నివసించడానికి బయోడైవర్సిటీ అంటాం. అంటే మనకున్న అవకాశాలను మనం వినియోగించుకోవాలంతే. మనకున్న అవకాశాలు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేప నూనె షాంపూ యాడ్ చేసాము అంటే ఆకుపైన లేయర్గా ఏర్పడుతుంది, దానివల్ల రసం పీల్చలేదు. హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అంటే నేచర్ను నేచర్తోనే ఎదుర్కోవడం. ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క పురుగుకు, ప్రతి ఒక్క జంతువుకు కొన్ని రకాల వాసనలు పడవు, అది వాస్తవమే. మనిషికి కూడా కొన్ని రకాల వాసనలు పడవు, కొన్ని రకాల ఫుడ్ పడదు, కొన్ని రకాల ఎన్విరాన్మెంట్స్ పడవు, వాతావరణ మార్పులు పడవు. సేమ్ చిన్న పురుగున అదేవిధంగా ఉంటుంది. ఒకసారి లాజిక్ ఆలోచించండి. మనకు కొందరికి విపరీతమైన చలి పడదు, సో ఈ వాటికి కొన్ని ఎందుకు ఉండకూడదు, కొన్ని రకాల పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు. అటువంటప్పుడు మనము ఈ హెర్బల్ ఎక్స్ట్రాక్టు వాడడం వల్ల ఆ స్మెల్కి అవి దూరంగా పోవచ్చు. ప్రతిసారి వేలు వేలు పెట్టి అవి కొడతానే కంట్రోల్ అవ్వడం అనేది అవాస్తవం. ఎంత పెద్ద కంపెనీ అయినా ఆ సిట్రస్ సిల్లిడ్కు ఉండే గుణాలు అనుకూలాలను బట్టి అది పనిచేయకపోవచ్చు. నువ్వు ఏది కొట్టు 10 రోజులే, 10 డేస్కు మళ్ళీ స్ప్రే చేయాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఈ చిన్న చిన్న వీటి పోండి ఏది, ఆ ఇన్సెక్టిసైడ్ కొద్ది మొత్తంలో ప్లస్ షాంపూ వేప నూనె. షాంపూ లేదనుకోండి ఆ డిటర్జెంట్ పౌడర్, షాంపూలో ఉన్న తక్కువ రేటు తీసుకోండి. షాంపూ ఎక్కువ రేటు అవసరం లే, మనకు చాలా తక్కువ తక్కువ రేటుకు దొరుకుతాయి బయట షాంపూలు అనేటివి. ఆ తక్కువ రేటు షాంపూ తీసుకోండి. డిటర్జెంట్ పౌడర్లు, సర్ఫ్ పౌడర్లు చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి, అవి తీసుకోండి. సో ఇంకా ఇంకోటి చెప్తే నేను,
మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు షాంపూలు అంటే అంతగా పెద్దగా తెలియదు. చిన్న చిన్న సబ్బులు, ఇంట్లో వాడుకునే సబ్బులు అన్నిటివి అరిగిపోతాయి. ఆ అరిగిపోయిన సబ్బులన్నీ ఒక డబ్బాలో వేసేసి బాగా పౌడర్ లాగా చేసి వాటర్ వేస్తే లిక్విడ్ అయిపోతుంది. సోప్ వాటర్, సోప్ వాటర్, ఆ సోప్ వాటర్ కూడా వాడుకోవచ్చు. ఇంకా ఖర్చు తక్కువ. అట్లా మనకు మనం ఆలోచిస్తే మనకు ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక సమస్య వచ్చిందంటే దానికి ప్రత్యామ్నాయ మార్గం ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గం లేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని మనం చేసే వ్యవసాయం అనేది పెట్టుబడి తక్కువతో చేయాలి, పెట్టుబడి తగ్గించుకొని చేయాలి. సస్టైనబిలిటీ ఫార్మింగ్ అంటాం. ఎంత పురుగు కనపడినా మనము దానికి తగ్గట్టు న్యాచురల్ రెమెడీస్ కానీ, లేదా ముందు చెప్పినట్లు వేప నూనె, షాంపూ లేదా సర్ఫ్ పౌడరు ఇటువంటివన్నీ చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి జాగ్రత్తగా వినండి, తోటలో తిరుగుతుంటారు, ఒక ఎకరాలో ఫర్ ఎగ్జాంపుల్ 5 చెట్లకే కనపడింది, నాకు ఫోన్ చేస్తే సార్ ఒక 5 చెట్లకు ఉన్నాయి సార్, మొత్తం అంతా స్ప్రే చేస్తామంటారు. 5 చెట్లకు ఉంటే నువ్వు 5 చెట్లకు చిన్నది 2 లీటర్ స్ప్రేయర్ ఉంటుంది, పోర్టబుల్ స్ప్రేయర్, అది చేతిలో పట్టుకొని తిరుగు, ఏడా కనిపిస్తుంది స్ప్రే చేసుకో, ఖర్చు తగ్గుతుంది. ఎట్లా పోర్టబుల్ స్ప్రేయర్ అనేది అది చాలా అవసరమే మనకు, 2 లీటర్లు పడతాయి దాన్ని. దానికి ఎటువంటి పెట్రోల్ అవసరం లేదు, ఎటువంటి ఏం అవసరం లేదు దానికి. ఓన్లీ ప్రెజర్ పెడితే ఆ ప్రెజర్ వల్ల మనకు స్ప్రేయింగ్ పడుతుంది. సో అది పట్టుకొని ఆ 2 లీటర్లు పట్టుకోవడం పెద్దగా, ఆ 2 లీటర్లు పట్టుకొని తోటంతా తిరగండి. తోట తిరిగేటప్పుడు ఎక్కడన్నా కనిపించింది అనుకోండి మెల్లగొట్టండి. అట్లా స్ప్రే చేసుకోవడం వల్ల నిండు పూత దశ ఉన్నా మీకు భయం లేదు, మొగ్గ దశ ఉన్నా భయం లేదు, పింద ఏదైనా చిన్న సెన్సిటివ్ స్టేజ్ ఉన్నా మీకు భయం లేదు. ఎందుకు, ఆ ప్రెజర్ అనేది తక్కువ పడుతుంది, దానికి నీట్కి స్ప్రే చేసేయండి సరిపోతుంది. అంటే ఎంత తక్కువ ఖర్చుతో పోతుంది చూడండి. ఒక 2 లీటర్లు అనేది మ్యాక్సిమం పెద్ద చెట్లు అయితే ఒక చెట్టుకు, అంటే ఏదైతే ఆ డిసీజ్ ఉందో దానికి అంతా స్ప్రే చేయొచ్చు. ఇంకా చిన్న చెట్లు అయితే హ్యాపీగా ఆడుకుంటా పోవచ్చు. చిన్న చెట్లు అయితే మ్యాక్సిమం ఒక 10-15 చెట్లకు చేసేయచ్చు, ఎక్కడైతే ఇన్సెక్ట్ ఉంటుందో అక్కడ. నేను చెప్పేటివన్నీ సాధ్యమయ్యేవే, ఆచరణ సాధ్యం కానివి నేను చెప్పను. ఎందుకంటే ఆచరణ సాధ్యం కానివి చెప్పిన వేస్టే, అవి పాటించలేరు. నేను చెప్పే ప్రతి ఒక్కటి పాటించేదే, అదొకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఈ సిట్రస్ సిలిడు లేదా పేను బంక సమస్య గురించి అధ్యయనం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం వీలైనన్ని ఎక్కువ పరిశోధన పత్రాలను చదవడం జరుగుతుంది. నేను ఏ చిన్న క్లూ దొరికినా దాన్ని లాగి మంచి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతికి ప్రతి రైతు సోదరుడు ముందుకైతే తీసుకొని వస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఈ సిట్రస్ సిలిడ్ను ఇప్పటికే నేను వదలను, అంటే ఇప్పటికి ఇది స్టాప్ కాదు, ఇంకా దీని గురించి భవిష్యత్తులో ఇది ఏ విధంగా మార్పు చెందుతూ ఉందో మనం కూడా అదేవిధంగా మార్పు చెందుతూ దీని గురించి ఎప్పటికప్పుడు పాఠాలు అయితే నేర్చుకోవాలి. ఓకే, ఎంత చెప్పినా తక్కువే దీని గురించి, ఎందుకంటే దీని నష్టం అంత భయంకరంగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఆ పోర్టబుల్ స్ప్రేయర్ అనేది నా పైన ఆఫీస్లో ఉంది. ఒకసారి ఆ స్ప్రేయర్తో నేను ఆ పైన ఆఫీస్లో ఉండే మొక్కల మీద స్ప్రే చేసి చూపిస్తాను, ఒకసారి గమనించండి. ఓకే, థ్యాంక్ యూ. సో సార్ జాగ్రత్తగా గమనించండి, మనము వేప నూనె లేదా పెస్ట్ ఆయిల్, షాంపూ, వాటరు, ఓకే, సో 2 లీటర్ల ఏదైతే పోర్టబుల్ స్ప్రేయర్ అయితే తీసుకున్నాము. సో షాంపూ అనేది 1 ml తీసుకుంటున్నాను. ఎస్, 1 ml షాంపూ. సో 1 ml షాంపూ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు సో వేప నూనె
సో ఇది ఒక 2 ml. సో వేప నూనె ఒక 2 ml. సో వేప నూనె కలిసిపోతే బాగా తెల్లగా మారిపోతుంది, బాగా కలిసిపోయిందంటే అంటే దాంట్లో ఎమల్షన్ యాడ్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో పైనంతా ఒక్కసారి ఇట్లాంటే కలిసిపోతుంది చూడండి, మొత్తం క్లియర్గా కలిసిపోతుంది. ఎందుకంటే షాంపూలు అంత నీట్గా కలిసిపోతుంది, ఏదైనా షాంపూ కానీ డిటర్జెంట్ పౌడర్ కానీ. ఓకే చూడండి, కంప్లీట్గా కలిసిపోయింది, ఏం లేదు. దగ్గర చూపు. ఓకే ఒక్కసారి జాగ్రత్తగా గమనించు, ఇక్కడ చూపు, కంప్లీట్ కలిసిపోయింది. ఎస్. సో దీన్ని మనము దీంట్లో మనము ఏదైతే నేను ముందుగా చెప్పానో థయోమిథాక్సిన్ కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ కానీ ఏదైనా ఇన్సెక్టిసైడ్ కొద్ది మొత్తంలో యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ థయోమిథాక్సిన్ 0.5 grams, ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml, అంతే. సో 2 లీటర్ల ఫిల్ చేసుకున్నాం, వాటర్ ఫిల్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ఇది పోర్టబుల్ స్ప్రేయర్ కాబట్టి మనం ఓన్లీ ప్రెజర్ ఒక్కటి ఇవ్వాలి. సో మన ఆఫీస్లో ఉండే మొక్కలు ఇవి. సో వీటి మీద, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్లు తోటలో మనకి ఎక్కడైతే కనిపించిందో అక్కడ మనం సింపుల్గా స్ప్రే చేస్తాం. ఇక్కడ కొత్త ఎగురు వచ్చింది, ఫర్ దగ్గర అమ్మ ఇక్కడ కొత్త ఎగురు వచ్చింది. ఓకే, సో ఈ కొత్త ఎగురు మీద స్ప్రే చేస్తాం. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేయకూడదు వేప నూనె అనేది. సో నీట్గా స్ప్రెడ్ అయిపోయింది. కొబ్బరికి దేనికైనా స్ప్రే చేయాలి. జాగ్రత్తగా గమనించండి. సో మామిడిది, సో షాంపూ వేయడం వల్ల చూడండి ఎంత నీట్గా స్ప్రెడ్ అయిపోయిందో, కంప్లీట్గా నీట్గా స్ప్రెడ్ అయింది. సో పిచికారీ చేసినప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ అయితే మనం వేసే పురుగు మందుగున ఆదా చేయవచ్చు. ఓకే.